everyone, welcome to my channel Happy Life with Deepa. ఇవాళ మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి నేను ఫస్ట్ ప్రాన్స్ తీసుకున్నాను, అప్రాక్సిమేట్లీ ఒక 100 grams ప్రాన్స్. నీట్గా క్లీన్ చేసేసుకున్నాను తలతో అన్నీ తీసేసి. దానిలో ఒక కొద్దిగా సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి ఒక 10 minutes అలా నానిచ్చి తర్వాత 2-3 times బాగా క్లీన్గా వాష్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఒక బౌల్లో ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్. దీన్ని నేను ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే కొంచెం మ్యారినేషన్ అనుకోవచ్చు జస్ట్ వేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటానికి అందులో 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత సాల్ట్ కొద్దిగా, అండ్ దెన్ చిల్లీ పౌడర్ కొద్దిగా, పసుపు కూడా వేసుకుందాము దీనిలో. సో పసుపు కూడా కొద్దిగా వేసేసుకోండి. అన్నీ వేసి బాగా నీట్గా కలిపి పెట్టేసుకోండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, కలిపి పెట్టేసుకున్నాను నేను. సో ఇలా కలిపేసి నీట్గా పక్కకు పెట్టేసుకోండి ఒక 10 minutes. అంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నాకు వీడియో క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి. సో అందుకని నేను ఆ ప్రాసెస్ చూపించలేకపోయాను, మధ్యలో మిస్ అయింది. సో దీనిలో నేను ఏం వేసుకున్నానంటే ఆయిల్ కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ ఒక చిన్న సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని, పచ్చిమిర్చి, అండ్ దెన్ టమాటా ముక్కలు. టమాటా ముక్కలు బాగా మగ్గించేసుకోండి. ఇది సెమీ గ్రేవీ లాగా, అంటే వాటరీగా ఉండదు, కానీ ముద్దకూర అంటారు కదా, సేమ్ ఆ టైప్లో వస్తుందన్నమాట. సో ఈ టమాటా ముక్కలన్నిటినీ బాగా మెత్తగా మగ్గించేసుకోండి. అలాగే దీంతో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదు, ఎందుకంటే నేను మ్యారినేషన్ అప్పుడే కొద్దిగా వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో వేయట్లేదన్నమాట. మీరు కావాలనుకుంటే అక్కడ వేయకుంటే ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు, అండ్ దెన్ కాస్త కారం పొడి, అండ్ ధనియాల పొడి కూడా కొంచెం. దీంట్లో మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. జనరల్గా మనం కారపొడి అన్నీ వేసి కొట్టేసుకుంటాం కదా, కారపొడి, ధనియాలు, కొద్దిగా మిరియాలు అన్నీ, అది కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కొద్దిసేపు ఒక 2 minutes అలా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. సో మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి కింద అడుగంటిపోకుండా. సో ఇంకోటి అండి, నేను ఆ ప్రాన్స్ పక్కకు పెట్టుకున్నాను కదా, దాన్ని కొద్దిగా ఆయిల్, 1 teaspoon ఆయిల్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. సో దాన్ని కూడా ఇక్కడ కలిపేసుకుందాం. ఏం లేదు, జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని మాత్రం జస్ట్ 1 teaspoon ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను అంతే. దాన్ని ఇక్కడ కలిపేసుకుంటున్నా, అంటే ఏం లేదు, జస్ట్ కొంచెం మీకు ఫ్లేవర్ బాగుంటుంది డైరెక్ట్గా ఇక్కడ వేసి ఉడికించుకోవటం కన్నా. సో ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయింది. గరం మసాలా 1/4 teaspoon వేస్తున్నాను, అది వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. జస్ట్ కారపొడి, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, ఈ 4 items వేసేసుకొని మీరు మిక్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది కర్రీ. సో దీనిలో నేను కొద్దిగా వాటర్ వేస్తున్నా. వాటర్ వేసినందువల్ల మీకు అదేం మరి వాటరీగా కర్రీ ఏమైపోదు, జస్ట్ ఏంటంటే కొంచెం బాయిల్ అవుతుంది అంతే. బాగా ఈ మసాలాలు అన్నీ కూడా టమాటాలు మెత్తబడి బాగా అన్నిటికీ మసాలా పడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను అన్నమాట, చాలా కొద్దిగా. సో అది ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి. మాడిపోకుండా అప్పుడప్పుడు మూత తీసి కలబెడుతూ ఉండండి. సో బాగుంటుందండి ఇది. యాక్చువల్గా మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేవాళ్ళు నాకు. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇది, దీని టేస్ట్ అసలు అప్పట్లో వంటలు అంతే అండి. కట్టెల పొయ్యిల మీద రోట్లో దంచి అన్నీ చేస్తే అసలు ఆ టేస్ట్ మనకి అసలు ఇప్పుడు రాదు. సో ఫైనల్గా దీనిలో ఏంటంటే కొత్తిమీర వేసేసుకుంటున్నాను అంతే, అయిపోయింది.
చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది ఇది ప్రాన్స్ అండ్ చాలా టేస్టీ అండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. జస్ట్ అంతే, ఇలా కలిపేసుకొని జస్ట్ ఒక చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ అలా మూత పెట్టేసి ఉంచేసుకోండి. బాగా కొంచెం ఫ్లేవర్ అవి మసాలాలు కానీ అన్నీ బాగా ప్రాన్స్కి పడుతుంది కాబట్టి అలా మూత పెట్టేసుకొని తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాన్స్ని మీరు చపాతీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.